సాధ్యమవుతుందా లేదా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎల్పీ నేతగా ఎన్నుకోవడానికి ఆస్కారం ఉందా లేదా అని చూస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన 21 మంది ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ ఎల్పీ లీడర్గా ఎన్నుకుంటే అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్పీ పార్టీలకు సంబంధించి మాత్రమే ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ఎల్పీ లీడర్ ఎన్నుకోవడం ద్వారా దాని అసెంబ్లీలకు సంబంధించినటువంటి అక్కడ కేటాయింపులు లోపల సీట్లు కేటాయింపు కానీ లేకపోతే ఛాంబర్ల కేటాయింపు ఏ విధంగా చేస్తారని ఒక టెక్నికాలిటీస్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలంతా వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది రోహిత్. మరి కాసేపట్లోనే చంద్రబాబు కూడా చేరుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా కూడా మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతున్నారు. ఎమ్మెల్యే నక్కా వరందబాబు వేమూరు నుంచి గెలిచినటువంటి నక్కా వరందబాబు కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఖచ్చితంగా అండి, ఎమ్మెల్యేలు ఇక్కడ కొంత సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి లోపలికి. ఇక్కడ మీడియా కొంత ఆంక్షలు పెట్టారు, ఎందుకంటే దాదాపు హ్యూజ్ మొత్తం ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి కొంత ట్రాఫిక్ ఇష్యూస్ సెన్సిటివ్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడైతే పోలీసులు కొంత ఇక్కడ సెక్యూరిటీని టైట్ చేశారు రోహిత్. ప్రస్తుతానికి అయితే కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు లోపలికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ఎమ్మెల్యేలంతా అందరికి సంబంధించి అటు జనసేనకు సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా ఎమ్మెల్యేలందరికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా అటు బొమ్మిడి నాయకర్ కూడా నర్సాపురం నుండి గెలిచినటువంటి బొమ్మిడి నాయకర్ కూడా వెళుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి చెప్పిద్దాం. సార్ నాయకర్ లైవ్ ఒక్క నిమిషం సార్. బొమ్మిడి నాయకర్ ఉన్న నర్సాపురం ఎమ్మెల్యే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీ శాసనసభ నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? సార్, ఈ రోజున మరి జనసేన పార్టీ నుంచి మరి మా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ నాయకుడికి ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయనతోటి మేము ఇంచుమించు సుదీర్ఘ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము ఆయన ఒకటే చెప్పారు మాకు, రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మనపై నమ్మకంతో ఓట్లు వేశారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మన అందుబాటులో ఉండాలి, నిరంతరం అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం కక్ష సాధింపులు చేసిందో ఆ రకమైన కార్యక్రమం మనం ఏ రకంగా చేయకూడదు. మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ దిశ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి కూడా పూర్తిగా 5 సంవత్సరాలు ప్రజలందరికీ దగ్గరగా ఉండి అందరికీ న్యాయం చేసే విధంగానే ఉంటుందని చెప్పి సందర్భం తెలియదు. మంత్రి పదవికి సంబంధించి నర్సాపురం బీసీ కోటలో మీకు జనసేన పార్టీ మంత్రి పదవి రాబోతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంత్రి పదవుల గురించి మీ దగ్గర పవన్ కళ్యాణ్ చర్చించారు అంటే అలాంటిది విషయాలు ఏం మాట్లాడుకోలేదండి. ఇప్పుడు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పినా సరే మేమందరూ కూడా అటు ప్రజలకి పనిచేసే విధంగానే మేమందరూ కూడా ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఏ బాధ్యత నెరవేరుస్తామని బొమ్మిడి నాయకులు చెప్తున్నారు. మాజీ మంత్రి భీమిలి నుంచి రికార్డు స్థాయిలో గెలిచినటువంటి గంటా శ్రీనివాస కూడా చేరుకున్నారు. సెకండ్ హైయెస్ట్ మెజారిటీ అయినా 92,000 పైగా మెజారిటీతో అయినా గెలిచారు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు మాట్లాడదాం. సార్ కంగ్రాచులేషన్, సెకండ్ హైయెస్ట్ మెజారిటీ మాట చెప్పండి సార్. ఈ లోపల గెలిపోతున్న పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, ఆయన భీమిలి నుంచి గెలిచిన సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని అయితే ఎన్నుకోబోతున్నారు రోహిత్. రైట్ రాజేష్, జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలంతా. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు, మద్దతు తెలిపారు ఎమ్మెల్యేలు. మంత్రి పదవులు ఎన్ని అడగాలి, ఏ శాఖలు తీసుకుందామనే విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ ఇప్పటికే కన్ఫర్మ్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అనంతరం అందరూ ఏ కన్వెన్షన్కి చేరుకుంటూ ఉన్నారు. కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత అందరూ సంతకం చేస్తారు. ఆ ప్రతినిధి తీసుకుని వెళ్ళి గవర్నర్ కార్యాలయంను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరుతారు. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన వెంటనే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే కూటమి నేతలు ఏ కన్వెన్షన్ దగ్గరికి చేరుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా ఏ కన్వెన్షన్ దగ్గరికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 164 మంది కూటమి ఎమ్మెల్యేలంతా ఏ కన్వెన్షన్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఏ కన్వెన్షన్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు.
మా ప్రతినిధి కృష్ణమోహన్ రాజేష్ కూడా ఏ కన్వెన్షన్ దగ్గరే ఉన్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? మంత్రులు ఏంటనేది, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది, అన్నీ తెలుసు కాబట్టి ఆయన అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం హై సార్, ఎలా సార్ ఎలా చూస్తారు ఇది ఓవరాల్గా ఈ గెలుపుని ఎలా చూస్తారు? గెలుపు ఊహించిందే, గెలుపు అనేది మెజారిటీల పైన ఆధారపడింది. కానీ రాయలసీమలో మేము గెలవడం కూడా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి చేసిన కృషి, ఆయన ముందు ఉన్న దాని మీదే గెలిచాం అందరం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. పొల్లారావు గారు ఉన్నారు, పితాని గారు ఉన్నారు, ఒక్క నిమిషం, ఇద్దరు సీనియర్లు గురుగారు, రెండు నిమిషాలు సార్ ఎలా చూస్తారు? రెండు నిమిషాలు ఇద్దరు వెళ్ళిపోతారు చెప్పు, ఎలా చూస్తారు ఈ గెలుపుని? మీరు ముందుగానే చెప్తున్నారు గుంటూరు జిల్లా ఈసారి పెద్ద షాక్ ఇవ్వబోతుందని. ఈ గెలుపు ఏంటంటే, ఐదేళ్ల దుర్మార్గ పాలనకి, ఐదేళ్ల అరాచక పాలనకి, ప్రతి సాధించిన స్వాతంత్రాన్ని హరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి, నాసిరకం మందుతో పేదవాడి ప్రాణాలు బతికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, అన్నిటికీ మించి ప్రజల ఆస్తులు కాజేసే టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినటువంటి ఎన్నికల తీర్పు ఇది. కాబట్టి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది లేకుండా శాశ్వతంగా ఆ పార్టీని మూసేసేటువంటి ప్రజా తీర్పు ఇచ్చారు. కానీ ఈ తీర్పులో కొంత తేడా వస్తే మనకు కూడా అటువంటి రిజల్ట్సే వస్తుంది. అంటే ప్రజలు లాస్ట్ టైం వాళ్ళకి ఇచ్చారు, ఈసారి మీకు ఇచ్చారు, ఎలా ఆలోచిస్తారు? అంటే చంద్రబాబు గారు కూటమి నాయకత్వంలో ఈ ఐదేళ్ల పరిపాలన మళ్ళా తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగబోతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే 15 ఏళ్ల వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండబోతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్, ఒక సీనియర్గా మీరు చాలాసార్లు చెప్తుంటారు వెతికే కొద్ది వెతికి ఉండాలనేది కూడా, మీరు చాలాసార్లు మాట్లాడారు నా పరిస్థితి ఎలా చూస్తారు? ప్రజల ఆకాంక్షతో వచ్చిన ప్రభుత్వం, ఆచక ప్రభుత్వాన్ని అంతమొందించాలని ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం, అది అశించవలసిన విషయం. ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళలో జరగబోతుందనే ఆలోచనతో జరుగుతున్నాయి. సంక్షేమేమో బటన్లు ఒకడు కాదా. బ్రేకింగ్ న్యూస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్. జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలంతా పవన్ కళ్యాణ్ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాసనసభ పక్ష నేతగా పవన్ పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రి పదవులు ఎన్ని అడుగుదాం, ఏ ఏ శాఖలు తీసుకుందామని ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ ఇప్పటికే కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత, జనసేన లీడర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత అక్కడ ఎటువంటి యాక్టివిటీ కనిపిస్తోంది? ప్రస్తుతం సమావేశం ముగించుకుని ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఎన్డీఏ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరవుతున్నారు. శాసనసభ పక్ష నేతగా ఎల్పీ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకున్నారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించిన తర్వాత ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ని ఎల్పీ నేతగా అయితే ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశానికి అయితే హాజరవుతున్నారు. సమావేశంలో చంద్రబాబుని ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని గవర్నర్ని కలవబోతున్నారు. ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా
అనేక జనసేన ఎమ్మెల్యేలు ఏ కన్వెన్షన్ చేరుకుంటున్నారు. ఇక్కడ మరికాసేపట్లోనే సమావేశం జరగబోతుంది. సమావేశానికంటే ముందు జనసేన కార్యాలయంలో దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. మంత్రివర్గ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎన్ని మంత్రి పదవులు తీసుకోబోతున్నాం అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల దృష్టికి ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు అదనంగా ఏదైనా శాఖల కేటాయింపు, ఇతర క్యాబినెట్లో ఎంతమంది జనసేన ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారని ఒక సమాచారాన్ని ఎమ్మెల్యేలకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత క్యాబినెట్ కూర్పు సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏమైనా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం హాజరవుతున్నారు. మరి కాసేపట్లో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ఇద్దరు కూడా ఇక్కడికి సమావేశానికి హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత అధ్యక్షుని శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలంతా గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానం ఇవ్వాలని కూడా చేరే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేలు కూడా కలిసి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బాలరాజు వస్తున్నారు. ఒక నిమిషం సార్, సార్ చిర్రి బాలరాజు ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది మీ శాసనసభ పక్ష నేత మీ ఎమ్మె పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు? అంటే ఏకపక్షంగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు జనసేన పార్టీలో నిర్ణయించడం జరిగింది. మీరందరూ కూడా 5 కోట్ల మంది ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకున్నాం. మంత్రి పదవుల గురించి ఏమైనా డిస్కషన్ జరిగింది? నో నో. అంటే ఏకంగా సార్ మీ పోలవరం నుంచి కూడా మంత్రి పదవి ఒక ఎస్టీ సమాజ వర్గాన్ని ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది, ఏమైనా మీ దృష్టికి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా సరే మేము శిరస్సు వహించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే. ఇది పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరస్సు వహించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే చెప్తున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా లోపలికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రోహిత్ పూర్తిగా అటు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం సమావేశానికి అయితే హాజరవుతూ ఉన్నారు. యనమల దివ్య ప్రస్తుతం చేరుకుంటున్నారు. తుని నుంచి గెలిచినటువంటి యనమల దివ్య ఆమె లోపలికి వెళుతున్నారు. యనమల రామకృష్ణుడు, కుమార్తె ఆమె లోపలికి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఒక కోలాహల వాతావరణం అయితే కనబడుతుంది. అటు జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుంటున్నారు. లోపల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన తర్వాత శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకునే అవకాశం